అందరికి నమస్కారం నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ అండ్ ఈరోజు టీచర్స్ డే అందరికీ హ్యాపీ టీచర్స్ డే నా స్టూడెంట్స్కి కూడా హ్యాపీ టీచర్స్ డే ఎందుకంటే నేను చాలా కంటెంట్ నేర్చుకున్నది నేను స్టూడెంట్స్ ద్వారానే చాలా వరకు కంటెంట్ నేను పిల్లల నుంచి నేర్చుకున్నాను అంటే పిల్లల వల్లనే నేర్చుకున్నాను వాళ్ళు వెంటపడటం వల్ల కావచ్చు వాళ్ళల్లో ఉన్న ఎంత్యూజియాజం కావచ్చు ఏదో నేర్చుకోవాలి వర్క్ చేయాలనే హార్డ్ వర్క్ నేచర్ కావచ్చు నన్ను సబ్జెక్ట్ వెంట పరిగెత్తేలా చేసింది వాళ్ళే అలా అంత ఎంతూజియాస్టిక్గా లేకపోతే నేను కూడా సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకునే అవసరం రాకపోవచ్చు అందుకనే హ్యాపీ టీచర్స్ డే టీచర్స్కి మాత్రమే కాదు నా స్టూడెంట్స్కి నా ఫ్రెండ్స్కి నాకు ప్రతి విషయాన్ని ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కదా మనం అన్ని చదువుకు సంబంధించినవి కాకపోవచ్చు ఎన్నో విషయాలు నేను చాలామంది నుంచి నేర్చుకున్నాను సో అలా నాకు నేర్పి ప్రతి విషయం నేర్పిన అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి అండ్ ఈరోజు వీడియో యాక్చువల్గా నేను కొన్ని నా నాకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడం కోసం చేసిన వీడియో ఇది అయితే సబ్జెక్ట్కి రిలేటెడ్ కాదు సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు కాబట్టి చాలామందికి ఈ వీడియో అవసరం ఉండదు బట్ వెరీ ఫ్యూ మినిట్స్ ఒక బ్రీఫ్గా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకున్న విషయాలు కొన్ని బ్రీఫ్గా చెప్పేస్తాను వాటిలో ఫస్ట్ది ఏంటంటే నాకు ఈ మధ్య అంటే ఒక వర్క్ గ్యాప్ రావడానికి మెయిన్ కారణం అండి చాలామందిని నేను ఐ షుడ్ ఆస్క్ అపాలజైజ్ ఎందుకంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయాలంటే నేను భయం వేస్తుంది ఓపెన్ చేస్తే ఆ వెయిటింగ్ 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 సార్ వెయిటింగ్ ఏంటంటే నా మీద ప్రెషర్ పెరిగిపోతున్నది బాగా స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది ఏంటంటే యాక్చువల్గా నేను ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక డిజిటల్ క్లాసెస్కి సంబంధించిన ఒక టాస్క్లో నేను అసైన్ చేయబడ్డాను ఆ వర్క్ నాకు అసైన్ చేశారు ఒక టీంలో నేను కూడా మెంబర్ని దాదాపు అది హారిబుల్ వర్క్ అవుతున్నది ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ డైలీ అసలు నాన్ స్టాప్ వర్క్ చేసినా కూడా నేను వాళ్ళకి ఆ అవుట్పుట్ నేను ఇవ్వలేకపోతున్నాను అన్న ఫీలింగ్ నాకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది కలగట్లేదు అనమాట అంత సాటిస్ఫాక్షన్గా లేదు నేను చేస్తున్నాను వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బట్ నేను ఇంకా బాగా చేయగలను ఫీలింగ్ నాకు ఉంది దానికి నేను టైం కేటాయించలేకపోవటం వల్ల నేను ఇటు యూట్యూబ్కి వచ్చి ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోలు చాలా పెండింగ్ ఉన్నాయి చేయలేక చాలా బాధపడుతున్నాను హార్డ్లీ మధ్యలో ఒకటి రెండుసార్లు ట్రై చేశాను అప్లోడ్ చేశాను మీకు మధ్యలో ఫంక్షన్ సంబంధించిన ఐపీ సిరీస్ సారీ ప్రైమ్ సిరీస్ అప్లోడ్ చేశాను ఇట్లా గ్యాప్ రావడానికి మెయిన్ కారణం ఏదండి నేను ఇంటెన్షనల్గా నేను గ్యాప్ ఇవ్వలేదు నేను నాకు ఎంత అంటే నేను డైలీ ఒక రెండు మూడు వీడియోలు చేయాలని బాగా స్ట్రాంగ్ ఇంటెన్షన్స్తో ఇంటెన్షన్తో ఉంటాను నేను చాలా ఎందుకంటే ఈ వీడియోలు చాలామందికి డెఫినెట్గా ఉపయోగపడతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటున్నారనో మీరు అన్నారనో కాదు నేను ఆల్రెడీ స్టార్ట్ చేసే ముందే నేను దీన్ని విజువలైజ్ చేసుకున్నాను ఎందుకు అంటే మెయిన్ కారణం ఏంటంటే నేను ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్ పెట్టడానికి కూడా మెయిన్ అసలు ఫౌండేషన్ ఎన్నో వేల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాగా మధ్యలో నేను కూడా దూర ఛానల్ పెట్టి మనం చేసేది ఏమి ఉండదు అక్కడ పెద్దగా విషయంగా విషయం కాకపోతే ఏంటంటే ఒక్క ఫ్యాక్టర్ నన్ను మాత్రం బాగా ఫోర్స్ చేసింది సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి సబ్జెక్ట్ వరంగా మనం సబ్జెక్ట్ మనం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి మధ్యలో ఈ ఎంపీసీ ఫ్రెండ్ ఎవరు ఈయనకేం పని అని నాకు నాకే అనుమానం మీరేమంటున్నారు నేను నాకే అవసరం వచ్చింది నాకు ఇందులో రావటం అంటే మెయిన్గా లాంగ్వేజ్ అండి మోస్ట్లీ సక్సెస్ఫుల్ ఛానల్స్ అన్ని నార్తన్ యూట్యూబ్ ఛానల్సే దాదాపు వాళ్ళందరూ హిందీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇంగ్లీష్ మీడియం టీచింగ్ అనేసరికి ఇంగ్లీష్లోనే చేయాల్సి వచ్చేసరికి చాలామంది పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ వే ఆఫ్ కన్వర్జేషను సబ్జెక్ట్ కనెక్టివిటీని ఇవ్వట్లేదు అదే నార్త్ ఇండియాలో సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ చూడండి అని వాళ్ళు హిందీ మదర్ టంగ్లో చెప్తారు సబ్జెక్టే సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది మనం వాడే ఒకాబులరీ ఇంగ్లీషే పదాలని ఇంగ్లీషే కానీ వే ఆఫ్ ట్రాన్స్మిషన్ సబ్జెక్ట్ని ట్రాన్స్మిట్ చేసే వే ఇంగ్లీష్ హిందీ బైలింగ్ విలువ ఉండేటానికి కామన్ స్టూడెంట్ ఒక మామూలు స్టూడెంట్ కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ హిందీ చాలా చాలా అమేజింగ్ ఫిజిక్స్ ఛానల్ ఇది అనకాడమీ వాళ్ళది ఉన్నది తర్వాత నేను బాగా ఇష్టపడే ప్రదీప్ క్షేత్రపాల్ సార్ డిమైస్ అయ్యారు సార్ది యూట్యూబ్ ఛానల్ సో వీళ్ళందరూ ఎక్సలెంట్గా చెప్తారు వీళ్ళు సపోజ్ ప్రతి క్షేత్రపాల సార్ ఎక్కువ ఇంగ్లీషే యూజ్ చేస్తారు ప్యూర్ ఇంగ్లీష్ యూజ్ చేస్తారు ఫిజిక్స్ వాళ్ళ హిందీ ఇంగ్లీషు అకాడమీ హిందీ ఇంగ్లీషు వీళ్ళ వల్ల ఎందుకు ఇంత కనెక్టివిటీ పెరిగిందంటే పిల్లలకి మనం ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీషే చెప్పాలని లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం కావాలి ఆ ఫీల్ అర్థం కావాలి ఇప్పుడు మనం ఫిజిక్స్లో ఎన్నో టాపిక్స్ చెప్తుంటాం ఫిజిక్స్ టాపిక్ చెప్పేటప్పుడు వాళ్ళ లైఫ్ రెగ్యులర్ లైఫ్కి ఆ టాపిక్ చాలా కనెక్టివిటీతో ఉండాలంటే హార్ట్కి టచ్ అవ్వాలి బ్రెయిన్లోకి ఎక్కిస్తే ఉపయోగం లేదు ఆ ఫీల్ వాళ్ళకి కలగాలంటే అది మదర్ టంగ్ వల్లే సాధ్యమవుతుంది మనం ఇంగ్లీష్ ఏదో సెంటెన్సులు బడబడమనే వాడేసాం పిల్లలకు ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఫీల్ రాదు మదర్ టంగ్లో చెప్పిన ఫీలింగు ఆ శాటిస్ఫాక్ సాటిస్ఫాక్షన్ తృప్తి రాదు సో అట్లా మనకు తెలుగులోకి వచ్చేసరికి ఉన్నాయి బట్ నాకు తెలిసి ఒక చాప్టర్ని ఫుల్ వేలో పార్ట్ పార్ట్గా డివైడ్ చేసుకుంటూ కంప్లీట్ చాప్టర్ ఐపీ కోసం కంప్లీట్ చాప్టర్ ఒక ఫౌండేషన్ కోర్సెస్ కోసం చెప్తున్న ఛా ఛానల్స్ తక్కువ ఉన్నాయి మేబీ ఉంటూ వస్తూ ఉన్నాయి నాతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు సో ఆ ఫ్యాక్టరే నన్ను ఇవాళ ఇక్కడికి రావడానికి తీసుకొచ్చింది ఒక లిటిల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది అంటే ఇక గ్రాండ్ సక్సెస్ మన ఛానల్ ఇంతవరకు కాలేదు లే వన్ ఇయర్ బ్యాక్దే కాబట్టి ఓకే చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫాక్టరీగా నాకు రన్ అవుతుంది ఈ సాటిస్ఫాక్టరీగా రన్ అవటం వల్లే నా మీద ప్రెషర్ పెరిగింది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కామెంట్స్ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను ఇటు వర్క్ చూస్తే నాకు హెవీ వర్క్ అసైన్ అయిపోయింది చేయబడింది ఇటు చూస్తే నేను ఇక్కడ గ్యాప్ ఇవ్వట ఇవ్వాల్సి వస్తున్నది సో చాలా టెన్షన్కి నేను కూడా సఫర్ అవుతానండి నేను ఇంటెన్షనల్గా డిలే చేయట్లేదు డెఫినెట్గా విత్ ఇన్ వెరీ ఫ్యూ డేస్ ఈ వన్ వీక్ దాదాపు ఈ వన్ వీక్లో నేను వీడియోస్ రిలీజ్ చేస్తాను మధ్య గ్యాప్లో తర్వాత మాత్రం కంటిన్యూటీ మిస్ కాకుండా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో ఇది నా వైపు నుంచి నేను చెప్పుకోవాల్సిన అపాలజీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నా అసలు నేను అనే ఈ రెండు అక్షరాలతో నేనున్నా దీని అంతటికీ కారణం మా పేరెంట్స్ మెయిన్గా మా ఫాదర్ ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ ఇన్స్పిరేషన్ అయినా ముందు నాకు వచ్చింది మా ఫాదర్ నుంచి సో ఇవాళ టీచర్స్ డే సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తుల్ని ఒక్కసారి మెన్షన్ చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు అవసరం లేని విషయం కావచ్చు బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి నేను చేస్తున్నాను సో మా ఫస్ట్ గురువు మా ఫాదర్ నాన్నగారి వల్లనే నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను ఏ క్రెడిట్ అయినా మా ఫాదర్కి వెళ్ళాల్సిందే ఆ తర్వాత మా మ్యాథ్స్ సార్ చాలామందికి చాలామంది మన నన్ను ఒక కామెంట్ అడిగారు సార్ మీరు మ్యాథ్స్ కూడా చెప్తారా సార్ అని అడిగారు అసలు విషయం ఏంటంటే అసలు నేను మ్యాథ్స్ టీచర్నే బేసికల్గా మ్యాథ్స్ టీచర్నే ఫిజిక్స్ అని ఆ సప్లిమెంటరీ సబ్జెక్ట్ నేను ఒక మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యాను అంటే కారణం మా వెంకటరెడ్డి సార్ అసలు అంటే ఒక స్టూడెంట్ నేను కాదు అసలు ఇవాళ ఈ పొజిషన్లో నేను నిలబడ్డాను మనం ఒక ఫ్యామిలీ ఫుడ్ తింటుందంటే సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఒక టీచర్ ఒక బెస్ట్ వేలో ఏం చేయగలరో అదంతా ఆ సార్ ఎన్నో వేల మంది చేస్తే ఆ వేల మందిలో నేను ఒక చిన్న ఇసుక రేణువు లాంటి వాడిని సార్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఇవాళ ఈ పొజిషన్లో ఉన్న ఇంకా ఎంతోమందిని తయారు చేశారు సారు ఎన్నో వేల మందిని నాలాంటి వాళ్ళని తయారు చేశారు సో నిస్వార్థంగా ఎలాంటి ఆశించకుండా ఆయన ఈ సర్వీస్ చేసి వాళ్ళు ఉన్నందుకు సారికి ఖచ్చితంగా ఒక మంచి ఆరోగ్యం వాళ్ళ కుటుంబానికి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం గవర్నమెంట్ స్కూల్లో అంటే ఒక తాబేలు లాగా నత్తలాగా సాగుతుండే సిలబస్ అనే ఒక మాట ఉండేది ఇప్పుడు లేదా ఆ మాట ఎందుకంటే ఇప్పుడు దాదాపు నా మేమందరం నేను నాలాంటి లాంటి వాళ్ళమైతే నేను ఎస్పెషల్గా సబ్జెక్ట్ నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చెప్తున్నాను అప్పట్లో ఆ మాట ఉండే రోజుల్లో కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకన్నా కూడా ఫాస్ట్గా పరిగెత్తించాడు గుర్రాలాగా పరిగెత్తిచ్చాడు మా మ్యాథ్ ఛాలెంజ్లు చేయించుకుంటూ ప్రైవేట్ వాళ్ళతో మమ్మల్ని గవర్నమెంట్లో ఉండి మమ్మల్ని ఆ రోజు మాకు విలువ తెలియలేదు కానీ ఈరోజు మాకు తెలిసింది సార్ మమ్మల్ని ఎక్కడ ఉంచారు అనేది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీకు కూడా ఇప్పుడు మీ టీచర్లు మీకు ఏం చేస్తున్నారు మీకు తెలియకపోవచ్చు బట్ డెఫినెట్గా మీ ఫ్యూచర్లో దాని రిజల్ట్ మీకు అర్థమవుతుంది సో ఆ విషయంలో నేను వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత గొప్ప వ్యక్తి ఆ సార్ సో ఆ సార్కి నేను చెప్పడానికి తెలుగు పదాలు నాకు స్ట్రైట్గా రావట్లేదు పాదాభివందనాలు చేసి నేను ఒక ఏ ఏ రీతిన కృతజ్ఞతలు తీర్చుకున్నా కూడా నాకు సాటిస్ఫాక్షన్ కలగనంత గొప్ప వ్యక్తి అండ్ ఇంకా ఇంకొక విషయంకి వస్తే మ్యాథ్స్ సార్ వల్ల ఆ సార్ వల్లనే నేను మ్యాథ్స్ బెస్ట్ స్టూడెంట్ అని అయ్యాను మ్యాథ్స్లో నేను మంచి మంచి టీచింగ్ క్లాసెస్ మంచి పేరు తెచ్చుకున్నాను మరి ఫిజిక్స్ సడన్గా నా జీవితంలోకి ఎలా వచ్చింది అంటే దానికి ఒక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు అండి ఫిజిక్స్ అసలు ఆఖరికి నేను ఒక ఫిజిక్స్ టీచర్ అయిపోయాను ఫైనల్గా మ్యాథ్స్ చెప్తాను కూడా మ్యాథ్స్ కాదు సార్ ఫిజిక్స్ చెప్పండి సార్ అంటున్నారు అంటే ఫిజిక్స్ ఇంత బాగా నాకు ఇంజెక్ట్ చేసిన ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులు మొదటి వ్యక్తి ఆనందబాబు సార్ నా లైఫ్లో వచ్చిన నాకు వచ్చిన ఒక లెక్చరర్ ఫిజిక్స్ అంటే నాకు వ్యసనం అయ్యేటట్టు చేశారు ఎంత బాగా చెప్పారంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న టీచర్ సార్ చాలా గ్రేట్ ఆనందబాబు సార్ టీఎస్ మోడల్ స్కూల్లో ఎఫ్ఏసీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఫిజిక్స్ లెక్చరర్ ఆ సార్ వల్లనే ఇవాళ నేను యూట్యూబ్లో ధైర్యంగా ఫిజిక్స్ కూడా నేను చెప్పగలుగుతున్నాను ఇప్పటికీ ఏదన్నా డౌట్ వస్తే నేను సార్ని ఖచ్చితంగా ముందుకంటే నేను యూట్యూబ్లో ఒక ఛానల్ టాపిక్ రిలీజ్ చేసే ముందు నేను వంద రకాలుగా దాన్ని ముందు నేను సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి నేను చెప్తుంది కరెక్ట్ అయినా లేకపోతే ఇంకేమైనా షార్ట్ కట్ మెథడ్ ఉందా నేను చెప్తున్న మెథడ్ కాకుండా ఇంకేదన్నా మెథడ్ ఉందా నేను ఒక ఎమినెంట్ పర్సన్స్ని అప్రోచ్ అయ్యాకనే నేను యూట్యూబ్ వీడియోలోకి వచ్చి దాన్ని దాదాపు రిలీజ్ చేస్తున్నాను సో అలాంటి నేను అప్రోచ్ అయ్యే వ్యక్తిలో ఫస్ట్ ఉండే పర్సన్ మా ఆనందబాబు సార్ ఆ సార్కి నిజంగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన రోజే పెడదామనుకున్నాను ఈ ఈ కానీ అప్పటికే మనం అందరికీ కొత్త వచ్చి నువ్వే ఎవరో తెలియదు నువ్వెవరి గురించి చెప్తుంటే ఏమింటావనే చాలామంది అనుకోవచ్చు సో అందుకని నాకు అప్పుడు పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అండి ఎందుకంటే నన్ను ఏమన్నా పర్లేదు సార్ నేను నన్ను ఏమన్నా అనుకోవచ్చు నేను ఓపెన్ డొమైన్లోకి వచ్చాను పబ్లిక్ డొమైన్లోకి వచ్చాను చాలా మంచి అలా మాట్లాడనొచ్చు నేను ఓకే భరిస్తాను కానీ నేను రెస్పెక్ట్ ఇచ్చే ఒక వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొచ్చి చెప్పాలి అంటే ముందు నాకు కూడా ఏదో ఒక కార్నర్లో ఒక రెస్పెక్ట్ దొరకాలి కాబట్టి అప్పుడు ఆయనకు కూడా రెస్పెక్ట్ దొరుకుతుంది కాబట్టి నేను అట్లా ఇప్పుడు తీసుకురావడం జరిగింది అందుకని స్టార్టింగ్ చెప్పారు నిజంగా ఇది ఆయనతో ఆయన గురించి చెప్పాకనే నేను వాస్తవంగా నేను ఫిజిక్స్ గురించి ఏ టాపిక్ అయినా చెప్పాలి దానికి సార్ అర్హుడు అంత ఎలిజిబుల్ పర్సన్ అయిన ఆ తర్వాత ఇక ఇంకొక మోస్ట్ ఎమినెంట్ పర్సన్ నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రాంబాబు సార్ ఫిజిక్స్ రాంబాబు సార్ అని ఐఐటి చాలా ఫేమస్ చాలా కార్పొరేట్ స్కూళ్ళల్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు నాకు చాలా మంచి మిత్రుడు చాలా ఓపిక వ్యక్తి సార్ స్టూడెంట్స్ నిజంగా అదృష్టవంతులు వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు చాలా అదృష్టం చేసుకున్నారు ఒక మంచి టీచర్ దగ్గర సబ్జెక్ట్ తీసుకున్న పిల్లలు ఎప్పుడూ అదృష్టం అది ఎన్ని కోట్లకు విలువ చేస్తుందో నేను కూడా లెక్క కట్టలేం కానీ చాలా అదృష్టవంతులు వాళ్ళు అంత మంచి వ్యక్తి ఎప్పుడైనా ఫిజిక్స్లో నాకు బాగా డౌట్లు పిచ్చండి నేను నేను చాలామందిని నేను వేధిస్తుంటాను డౌట్లు అంటే అసలు నాతో జనరల్గా నాకు వచ్చే పెద్ద సమస్య నాకే అది పెద్ద సమస్య నాకు ఎక్కడ ఎవరికి రానని డౌట్లు వస్తుంటాయి ఒక సబ్జెక్ట్ గురించి నేను ప్రిపేర్ అయ్యి మీకు చెప్పాలి ఒకటి చూస్తూనే ఇవ్వాలి ఏం టాపిక్ చెప్పాలంటే ఆ బుక్ ఓపెన్ చేయడంతోనే వంద డౌట్లు వస్తుంటాయి ఈ వంద డౌట్లకి ఆన్సర్స్ అసలు నాకు యూట్యూబ్లో కూడా దొరకవు ఎక్కడ ఒక్క వ్యక్తి మాత్రం క్లియర్ చేస్తాడు అది రాంబాబు సార్ మళ్ళీ అది చాలా ఓపిక సార్ చాలా హార్షవర్స్ పనిచేస్తారు ఇన్స్టిట్యూషన్స్లో మళ్ళీ నైట్ వచ్చి దాదాపు ఒక గంట గంటన్నర ఫోన్ కాల్స్ మాట్లాడతారు డీటెయిల్డ్గా మన కళ్ళ ముందే ఉండి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా వివరిస్తారు సార్ అంత బాగా చెప్తారు ఇంకా నా డౌట్లను అస్సలు పాపం విసుక్కోరు అసలు నిజంగా వాళ్ళ వీళ్ళందరూ రుణాలు మనం మాటలతో తీర్చుకోవటం కూడా నాకు ఒక రకంగా షే ఫీలింగ్ ఉంది ఏంటి వీడు ఇంత చేస్తే మాటలతో చెప్తున్నారని వాళ్ళు అనుకోరు బట్ అలా అనుకుంటారేమో నా మనసు మాత్రం అట్లా అనిపిస్తుంది అంత తక్కువ చేశానా నేను వీళ్ళ గురించి చెప్పాను రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ మెంబర్స్ హూ ఆర్ దేర్ ఇన్ మై లైఫ్ అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే నా లైఫ్లో ఈ యూట్యూబ్ జర్నీలో అండ్ నాకు చాలా మంచి వెల్ విషర్ నాకు చాలా విషయాల్లో ఒక మోరల్ ఎథికల్ సపోర్ట్ ఉన్న వ్యక్తి మా ఫ్రెండ్ సుమన్ సార్ సార్ కూడా ఒక మ్యాథ్స్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ అది మ్యాథ్స్ ఫ్రెండ్ నేను ఇక్కడ రాస్తాను మ్యాథ్స్ ఫ్రెండ్ చాలా మంచి వ్యక్తి చాలా ఎమినెంట్ పర్సన్ ఇన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్లో చాలా ఎమినెంట్ పర్సన్ పిహెచ్డి స్కాలర్ ఒక మంచి కరెక్టరేషన్ లెసన్ ఒక మంచి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు నా జర్నీలో నన్ను ఒక రైట్ వేలో నడుపుతున్న ఒక మంచి మిత్రుడు సార్ చాలా చాలా ఎమినేట్ పర్సన్ సబ్జెక్ట్లో చాలా మంచి సాఫ్ట్ పర్సన్ చాలా సబ్జెక్ట్ కూల్గా చెప్తారు మీరు ఎం మ్యాథ్స్ ఫ్రెండ్ చూడండి మీకు ఇంటర్మీడియట్ సబ్ సబ్జెక్ట్ కూడా చాలా చాప్టర్ మొత్తం ఆర్డర్లో ఉన్నాయి మీరు ఖచ్చితంగా సార్ని మంచిగా ఫాలో అవచ్చు సార్ దగ్గర చదువుకోవటం డైరెక్ట్గా చదువుకోవడానికి అదృష్టం ఉండాలి అలాంటిది యూట్యూబ్ ఛానల్ పెట్టి సార్ చాలామందికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చారు కాబట్టి సార్ దగ్గర మీరు చదువుకునే అవకాశం ఉంది మ్యాథ్స్ ఫ్రెండ్ అనే ఛానల్ ద్వారా సో ఇంకా సార్కి చెప్పాలంటే నా నా యూట్యూబ్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్లో నాకు ఒక గ్రోత్ కావాలి అంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు నైట్కి నైట్ మనం ఏమి దీన్ని ఒక పెద్ద వైరల్ ఛానల్ చేయలేము కానీ చిన్న చిన్న స్టెప్స్ కన్స్ట్రక్షన్ జరుపుకుంటూ జరగాలి యూట్యూబ్ ఛానల్ నాది కాబట్టి ఆ టైంలో నాకు ఒక పెద్ద సపోర్ట్ నాకు ఒక పెద్ద అండగా నిలిచాడు నేను చెప్పిన ముఖ్యమైన వ్యక్తులందరూ నాకు ఒక దారిని ఏర్పాటు చేస్తే ఆ దారిలో నాతో పాటు ఉంటూ నడిచిన వ్యక్తి మా సుమన్ సార్ సో మీరందరూ ఖచ్చితంగా మ్యాథ్స్ ఫ్రెండ్ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఛానల్ని సార్ వీడియోస్ని ఫాలో అవ్వండి మిమ్మల్ని మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చాలా కూల్గా చెప్పే వ్యక్తి మీకు డౌట్లు కూడా చాలా బాగా క్లారిఫై చేస్తారు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు నా జీవితంలో ఆ వ్యక్తిని నేను ఇప్పుడు కాదు ఎందుకంటే నా ఛానల్ అసలు ఏదో కొద్ది దూరం గడిచి నడిచిందంతే నేను నుంచి కొంచెం ముందుకు వచ్చింది సక్సెస్ అని నేను ఫీల్ అయిన రోజున ఆ వ్యక్తి గురించి నేను ఖచ్చితంగా నేను డీటెయిల్గా ఎక్స్ప్రెస్ చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి నేను అప్పుడప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ ఇస్తున్నాను నాకు ఇది ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నది కదండి నా చిన్నప్పటి నుంచి అంతే మా మ్యాథ్ సార్ నేను చెప్పాను కదా బాగా తిట్టేవారు నన్ను క్లాస్ చెప్పేటప్పుడు బాగా స్పీడ్ చేయాలని ఏదో ఉరుకులాటలో ఏదో ఒక చిన్న ఎంత మైల్డ్ ఎర్రర్ అంటే చిన్నపిల్లలు కూడా చేయరు అంతటి చిన్న చిన్న ఎర్రర్స్ చేస్తూ ఉంటాను కాన్సెప్ట్యువల్గా రాంగ్ పోను దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ పోను కానీ చిన్న ఎర్రర్స్ చేసి నేను ఏంటంటే చెక్ చేసుకున్నాను నాకేంటంటే ఈ బిజీ షెడ్యూల్ ఒకసారి వీడియో చేసాక దాన్ని మళ్ళీ ప్రతి పార్ట్ని చెక్ చే ఆల్రెడీ అది గంట వీడియో మళ్ళీ దాన్ని గంట సేపు వెరిఫికేషన్ చేయకుండా ఏం చేస్తాను డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను కానీ చాలామంది మంచి మిత్రులు ఉన్నారు నాకు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరూ నాకు నిజంగా దేవుడిచ్చిన కొత్త రిలేషన్స్ అసలు ఎక్కడెక్కడో వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ ఫేసులు తెలియదు మీరు చాలామంది కానీ నాకు హార్ట్కి కనెక్ట్ అయ్యారు మీకు నేను రీచ్ అయ్యానంటే నిజంగా ఐ డోంట్ బిలీవ్ దిస్ ఇది ఈ ఈ ప్లాట్ఫామ్ నాకు ఇంతమందిని మంచి వ్యక్తుల్ని పరిచయం చేసింది నా వెల్ విషర్స్ని చాలామంది నా మిస్టేక్స్ని ఎమ్మటి ఇమీడియట్గా నాకు పంపుతారు సార్ మీరు ఈ దగ్గర మిస్టేక్ చేశానంటే నేను ఓపెన్గా సార్ అక్కడ దాదాపు చాలా వీడియోస్కి నేను కింద నేను ఈ మిస్టేక్ చేశానండి సరి చేసుకుంటాను పెట్టేస్తున్నాను అంటే అది ఐడెంటిఫై ఎవరు చేస్తున్నారంటే నా మంచి వెల్ విషస్ చేసి అంటే ఇమీడియట్గా రికగ్నైజ్ చేసి నా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కువ రోజులు ఎక్కువ మంది చూశాక నేను ఐడెంటిఫై చేస్తే ఏమవుతుందంటే అది ఇంకో రాంగ్ విలో పోతుంది కొంతమంది ఉంటారు జనరల్గా మన పూలు చల్లే వాళ్ళు ఉన్నప్పుడు రాళ్ళు ఇస్తే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ చేతిలో అయితే అది నాకు హార్ష్ రిప్లై రావటం జరుగుతుంది సో అక్కడ దాకా పోనీయకుండా నా వెల్ విషర్స్ ఇలా నన్ను కాపాడుతున్నారంటే వాళ్ళ ముఖాలు తెలియవు వాళ్ళ పరిచయాలు తెలియవు అని నన్ను ఇలా చూసుకుంటున్నారు అండ్ ఇంత నాకు సపోర్టివ్గా ఉంటున్న వాళ్ళందరికీ నేను ఇంతకంటే ఏం ఈ అనేది నాకు కూడా అర్థం కావట్లేదు ఇక ఒక రోజున ఖచ్చితంగా దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇప్పుడు ఆ సందర్భం కానీ ఒక మంచి కాజ్ కోసం మేము వీడియోలు చేస్తున్నాం అండ్ నాతో పాటు చాలా మెంబర్స్ ఉన్నారు ఇందులో మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్ని మంది ఆపరేట్ చేస్తుంటారు కూడా కొన్ని కామెంట్స్ వాళ్ళు కూడా రీడ్ చేస్తూ అవసరమైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళే రిప్లైలు ఇస్తుంటారు నేను నేను ఇస్తుంటాను మోస్ట్లీ రిప్లై నేను ఇస్తుంటారు వాళ్ళు ఇస్తుంటారు మెయిల్స్ నేను చెప్తున్నాను మెయిల్స్కి పీడిఎఫ్లు ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను చాలా వర్క్ చేస్తున్నాను అండి బ్యాక్గ్రౌండ్లో ఇంకా చేయాలి వాస్తవంగా ఎందుకంటే యూట్యూబ్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి ఇన్స్టాంటేనియస్ ఫుడ్ కావాలి సబ్జెక్ట్ ఫుడ్ దాన్ని రెడీమేడ్గా నేను ఇవ్వలేను ఇప్పుడు చేస్తాను ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీ వర్క్ చేస్తాను అండ్ నాకు ఇంకొక మోస్ట్ విషయం ఏంటంటే చాలామంది నేను చాలాసార్లు భయపడ్డానండి ఏ విషయానికి భయపడ్డానంటే బోర్డు నేను ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో నేను మే వర్కింగ్ ప్లేస్ ఒకటి మా హోమ్ టౌన్ ఒకటి ఈ వర్కింగ్ ప్లేస్ నుంచి కొన్ని రోజులు హోమ్ టౌన్కి హోమ్ టౌన్ నుంచి వర్కింగ్ ప్లేస్కి రెండిటికి నేను తిరుగుతూ ఉన్న మధ్యలో బోర్డు ఫెసిలిటీ లేదు లాక్డౌన్ కంప్లీట్గా బోర్డు బయట దొరకలేదు చిన్న పలక లాంటి బోర్డు ఉంటే ఒకసారి ఆ బోర్డు మీద క్లాస్ చెప్పాను ఆ టైంలో మా మా ఇంట్లో పిల్లలు నిద్రపోతుంటే చాలా హస్కీ వాయిస్లో లో వాయిస్లో చెప్పాల్సి వచ్చింది వాళ్ళు వేస్తే అసలు ఆ వీడియో చేయలేనని నెక్స్ట్ డే ఎగ్జామ్ అని పిల్లలు ఆ రోజే చేయాలి చాలా సఫర్ అవుతూ చేశానండి నిజంగా నేను చాలా భయపడ్డా ఆ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నన్ను ఎంతమంది ఇన్ని తిడతారో అని ఎందుకు చేస్తున్నారా ఈ వీడియోలు ఎందుకురా ఇది ఏంది ఇవి బోర్డు ఏంది అసలు అంతా ఆ యూట్యూబ్లో చేస్తే మొత్తం డిజిటల్ బోర్డులు డిజిటల్ మార్కింగ్లతో అంత స్టైలిష్గా చేస్తుంటే నువ్వు తీసుకొచ్చావు పలకబెట్టి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఎన్నో అనుకున్నాను బట్ నిజంగా మళ్ళొకసారి అందరికీ కృతజ్ఞతలు అంటే నిజంగా అర్థం చేసుకున్నారు ఆ తర్వాత రెండు బోర్డులు ఒకదానికొకటి అటాచ్ చేసి కొన్ని రోజులు నడిపాను నేను నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్లు నాకు చాలా ఆకువాడుగా అనిపించినాయి అప్లోడ్ అంటే మనసు ఒప్పలేదు కానీ నాకు వేరే మార్గాలు లేవు ఒక్కోసారి కరెంట్ పోయేది మధ్యలో లైటింగ్ స్టూడియోని క్రియేట్ చేసుకున్నారు చాలామంది యూట్యూబ్లో మనం ఇంట్లో ఉండే ట్యూబ్లైట్లు మొబైల్ ఫోన్లు ఇవన్నీ వాడి ఇవన్నీ చేస్తున్నాం మధ్యలో కరెంట్ ఉండదు చాలా సఫర్ అవుతూ చేశానండి కానీ నేను సఫర్ అవటం కాదు ఇది యాక్చువల్గా నేను వాడాల్సిన పదం చూసేవాళ్ళు సబ్జెక్ట్ గురించి ఎదురు చూసి నా గురించి ఎదురు చూసిన వాళ్ళు సఫర్ అయ్యారు నన్ను మన్నించండి దానికి క్వాలిటీని మెయింటైన్ చేయడానికి నేను చాలా కష్టపడతాను ఖచ్చితంగా ఇస్తాను అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో అలా జరిగినాయి అయినా కూడా ఓపికతో నన్ను భరించినందుకు అందరికీ మళ్ళీ ఒక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ జై హింద్